హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నూరుకట్ల పిశాచం తన 53వ కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ పేరు సంగీత చక్రవర్తి. పూర్వం విశాల దేశాన్ని విరాటుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సంగీతం అంటే బొత్తిగా పడదు. కానీ సంగీతాన్ని ఆదరించడం దేశ సాంప్రదాయం. అందుకని విరాటుడికి కూడా ఎక్కడెక్కడ సంగీత విద్వాంసులను రాజధానికి రప్పించి వారి ప్రజ్ఞాపాఠవాలు పరిశీలించడం తప్పనిసరి అయింది. అయితే విరాటుడు ఇది తప్పించుకునేందుకు ఓ ఉపాయం పన్నాడు. అతడు దేశంలోని విద్వాంసులందరినీ రప్పించి, ఓ విద్వాంసులారా, మీరు గాన విద్యలో ఎటువంటి ప్రావీణ్యం సంపాదించినది నాకు పాటలో కాక మాటల్లో తెలియజెప్పండి. మీ మాటలు విన్నాక అందరిలోకి నన్ను బాగా మెప్పించిన ఒకరిని సంగీత చక్రవర్తిగా ఎన్నుకొని నా ఆస్థానంలో ఉంచుకుంటాను. దేశంలోని సంగీతం బాగోగులు చూడవలసిన బాధ్యత ఆ సంగీత చక్రవర్తిదే అవుతుంది. నాకు జరిగినట్లే సంగీత చక్రవర్తికి సకల మర్యాదలు జరుగుతాయి అన్నాడు. ఇది విన్న సంగీత విద్వాంసులు ముఖముఖాలు చూసుకున్నారు. సంగీతాన్ని మాటలతో కాక పాటలతో పరీక్షించాలని వారిలో కొందరు విద్వాంసులు విరాటుడికి నచ్చజెప్పాలని చూశారు. అతడు వినకపోవడంతో నిరసనగా వెళ్ళిపోయారు చాలామంది. మిగిలిన వారిలో శేషానందుడు అనేవాడికి తన గురించి ప్రగల్భాలు చెప్పుకోవడంలో తిరుగులేని ప్రజ్ఞాపాఠవాలున్నాయి. విరాటుడికి అతడి మాటలు బాగా నచ్చాయి. శేషానందుడు సంగీత చక్రవర్తిగా నియమించబడ్డాడు. ఆ దేశంలోనే ఓ ఊళ్ళో విశేషణుడనే ధనవంతుడు ఉన్నాడు. గొప్ప కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న అభిలాషతో అతడు కొంతమందిని చేరదీసి రోజూ వాళ్ల ముందు బొమ్మలు గీసి, కవిత్వం వినిపించి, పాటలు పాడి తన్ను పొగిడిన వారికి బాగా డబ్బులిచ్చేవాడు. పాట వినకుండా మాటలు విని విరాటుడు శేషానందుణ్ణి సంగీత చక్రవర్తిని చేశాడని విశేషణుడికి తెలిసింది. తాను సంగీత చక్రవర్తి కావాలన్న ఉబలాటంతో అతడు కొందరు యువకుల్ని శిష్యులుగా తీసుకున్నాడు. వారిని దేశం నలుమూలలకు పంపి తన గురించి ప్రచారం చేయించాడు. ఆ విధంగా విశేషణుడి సంగీతానికి శిలలు కరుగుతాయని, మేఘాలు వర్షిస్తాయని, క్రూర జంతువులు సాధు జంతువులవుతాయని దేశమంతా ప్రచారం కాసాగింది. ఆ ప్రచారం శేషానందుడి దాకా వచ్చింది. అతడు తన పదవి పోతుందని భయపడ్డాడు. అందుకని తానే స్వయంగా బయలుదేరి వెళ్ళి విశేషణుణ్ణి కలుసుకొని, నీ గొప్పతనం విన్నాను. దేశంలోని విద్వాంసుల్ని గౌరవించి సన్మానించడం నా బాధ్యత. ఈరోజు నుంచి నీవు సంగీత రాజువి, నా తర్వాత నీవే సంగీత చక్రవర్తివి అన్నాడు. అంతకంటే కావలసిందేముందని విశేషణుడు వెంటనే అంగీకరించాడు. సంగీతరాజు పదవి పొందినందుకు విశేషణుడికి ప్రతి నెలా కొంత వేతనం వచ్చేది. ఏటా జరిగే సంగీతోత్సవాలకు అతడే నిర్వాహకుడిగా ఉండేవాడు. రాజు విరాటుడు ఆ వేడుకల్ని ప్రారంభించి సంగీతం వినకుండానే వెళ్ళిపోయేవాడు. సంగీత చక్రవర్తి, సంగీత రాజు సభకు వచ్చిన విద్వాంసుల్ని మాటలతోనే పరీక్షించి తమకు తోచిన వారికి కానుకలిచ్చేవారు. దాంతో నిజమైన సంగీత విద్వాంసులు క్రమంగా సంగీతోత్సవాలకు వెళ్లడం మానేశారు. విశేషణుడి గ్రామంలోనే సమీరుడనే యువకుడు ఉన్నాడు. అతడికి శ్రావ్యమైన గొంతు ఉన్నది. సంగీత సాధన చేసి విద్వాంసుడు కావాలన్న కోరికతో అతడు విశేషణుడి వద్ద శిష్యుడిగా చేరాడు. అయితే విశేషణుడు అతడికి సంగీతం నేర్పలేదు. తన గురించి ప్రచారం ఎలా చేయాలో చెప్పేవాడు. అందువల్ల ఎంతకాలం శుశ్రూష చేసినా సమీరుడికి స్వరజ్ఞానం కూడా కలగలేదు. కొంతకాలం గడిచాక సమీరుడు విశేషణుడితో, గురువర్యా, మీకు శుశ్రూష చేయడం వల్ల నాకు చాలా విశేషాలు తెలిశాయి. ఇక స్వరజ్ఞానం, సంగీత సాధనా భాగ్యం కూడా కలిగిస్తే ధన్యుణ్ణవుతాను అన్నాడు. విశేషణుడు నవ్వి, ఓరి వెర్రివాడా, సంగీతం ఒకరు నేర్పితే అబ్బేది కాదు. అది సహజంగా రావాలి. కోయిల ఒకరు నేర్పిస్తే పాట నేర్చుకుందా?
పెరిగింది కాకిగూటిలోనే అయినా పంచమ స్వరం దాని గొంతులో అప్రయత్నంగా పలుకుతుంది కదా. సంగీతమే కాదు, ఏ కళ అయినా అంతే. అయితే ఒక్కోసారి అదృష్టం కలిసొచ్చినా కళ అబ్బుతుంది. కాళిదాసు ముఖం చూస్తే కవిత్వం వచ్చేదిట. అలాగే నీకు అదృష్టం ఉంటే నా శుశ్రూష వల్లనే నీకు సంగీతం రావచ్చు. అంతవరకు వేచి ఉండు అని బదులిచ్చాడు. విశేషణుడి వల్ల తనకు సంగీత జ్ఞానం కలగదని సమీరుడికి అర్థమైంది. అంతవరకు వేచి ఉండలేనని అతడు విశేషణుణ్ణి వదిలిపెట్టి ఆ ఊళ్ళోనే గుర్తింపు లేకుండా ఉన్న ఓ సంగీత విద్వాంసుణ్ణి ఆశ్రయించాడు. ఆ విద్వాంసుడు సమీరుణ్ణి శిష్యుడిగా స్వీకరించి ఎంతో ఉత్సాహంగా సంగీతం నేర్పసాగాడు. సమీరుడు శ్రద్ధాసక్తులతో కృషి చేసి అనతికాలంలోనే మంచి విద్వాంసుడయ్యాడు. అప్పుడతడు విశేషణుడి వద్దకు వెళ్ళి, "గురువర్య, సంగీతం కొందరికే సహజంగా అబ్బుతుంది. కానీ అలా అబ్బని వారికి కనుక ఆసక్తి ఉంటే బోధన వల్ల కూడా నేర్పబడుతుంది, సాధన వల్ల కూడా వికసిస్తుంది, ప్రదర్శన వలన కూడా రాణిస్తుంది. ఉత్త శుశ్రూష వలన మాత్రం ఏ ప్రయోజనమూ ఉండదు. అందుకు నేనే సాక్షిని" అంటూ తనకు బాగా వచ్చిన కీర్తన ఒకటి పాడి వినిపించాడు. ఆ మాటలకు విశేషణుడి కళ్ళు ఎర్రబడ్డాయి. "నీకు సంగీతం వచ్చిందని నీవనుకుంటే సరిపోదు. నేను చెబుతున్నా విను. నీకు బొత్తిగా సంగీత జ్ఞానం లేదు. నాకు శుశ్రూష చేయడం వల్ల నేర్చుకున్నది కూడా ఇప్పుడు చెడిపోయింది. ఈ దేశానికి సంగీతరాజుగా నిన్ను నేను శాసిస్తున్నాను. ఇక మీదట నీవు సంగీతం నేర్చుకోరాదు, నీ విద్యను ప్రదర్శించరాదు" అన్నాడు. విశేషణుడి మాటకు రాజశాసనానికి ఉండే విలువ ఉంది. అందుకని సమీరుడి సంగీత సాధన ఆగిపోక తప్పలేదు. అయితే సమీరుడు ఆ విషయాన్ని అంతటితో వదల్లేదు. తనకు తెలిసిన ప్రతి ఒక్కరి వద్దకు వెళ్ళి విశేషణుడి దౌష్ట్యాన్ని గురించి చెప్పి సంగీతాన్ని సర్వనాశనం చేయడానికే విశేషణుడు పుట్టాడు. ఇలా కొంతకాలం జరిగితే దేశంలో సంగీతం పూర్తిగా చచ్చిపోతుంది అనేవాడు. ఈ విషయమై సమీరుణ్ణి శిక్షించాలని విశేషణుడు అనుకున్నాడు. కాని ఈలోగా సంగీత చక్రవర్తి శేషానందుడు అకాల మరణం చెందాడు. అతడి ఆదేశం ప్రకారం అతడి స్థానంలో విశేషణుడు తాత్కాలికంగా సంగీత చక్రవర్తిగా నియమించబడ్డాడు. విరాటుడు విశేషణుడితో, "శేషానందుడు నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. అయినప్పటికీ నేను కూడా స్వయంగా నీ ప్రతిభా విశేషాలను పరీక్షించవలసి ఉంది. ఒక మాసం రోజుల్లో సంగీత చక్రవర్తి ఎన్నిక జరుగుతుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయి" అని చెప్పి వెళ్ళాడు. అప్పుడు విశేషణుడు తన శిష్యుల ద్వారా తన గురించిన ప్రచారం ముమ్మరం చేశాడు. దాంతో దేశంలో సంగీత చక్రవర్తిగా గల అర్హత విశేషణుడికి తప్ప వేరెవ్వరికీ లేదని ప్రజలందరూ చెప్పుకోసాగారు. ఆ ప్రచారం ఎంత గొప్పగా జరిగిందంటే, దేశంలోని అందరికో విశేషణుడు అనే వ్యక్తి ఎలా ఉంటాడో చూడాలన్న కుతూహలం కలిగింది. ఇక సంగీత చక్రవర్తి ఎన్నిక వారం రోజుల్లో ఉందనగా ఊహించని విశేషం ఒకటి జరిగిపోయింది. విశాల దేశానికి పొరుగురాజైన ధీరసింహుడు చాలా కాలంగా విరాటుడి సైన్యాధిపతితో మంతనాలు జరుపుతున్నాడు. విరాటుడి పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు ధీరసింహుడికి ఆ సైన్యాధిపతి చెప్పాడు. ఒకరోజున ధీరసింహుడు తన సేనలతో విశాలదేశ రాజధానిపై మెరుపుదాడి చేశాడు. అలా ధీరసింహుడు విశాలదేశానికి కూడా రాజయ్యాడు. తన కారణంగా ప్రజలకు ఏ కష్టనష్టాలు కలగవని శాంతియుతంగా ధర్మపరంగా విశాలదేశ ప్రజలను పాలిస్తానని ప్రకటన చేశాడు. ధీరసింహుడు కళాప్రియుడు, కళాపోషకుడు. ముఖ్యంగా సంగీతం అతడి 6వ ప్రాణం. పరిపాలనలో సర్దుకున్న వెంటనే అతడు సంగీత చక్రవర్తి విశేషణుడికి కబురు పెట్టి సంగీత సభ ఏర్పాటు చేయమన్నాడు. విశేషణుడు వెంటనే ఆ ఏర్పాట్లు చేశాడు. అయితే ఆ సభలో పెదవి కదిపి మాట్లాడేవారే తప్ప గొంతెత్తి పాడినవారు లేరు. ధీరసింహుడు మండిపడి, "నాకు మాటలు కాదు, పాటలు కావాలి" అన్నాడు. "ప్రభు,
అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతాయి. ముందు సంగీత చక్రవర్తిని ఎన్నుకోవాలి అని విశేషణుడు ధీరసింహుడికి చెప్పుకున్నాడు. సంగీత చక్రవర్తిని నేనే ఎన్నుకుంటాను. ఆ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు తమరు రాజధానిలోనే ఉండి ఈ పదవి నిర్వహించాలి అన్నాడు ధీరసింహుడు. అందుకు విశేషణుడు ఎంతో సంతోషించడమే కాక కాబోయే సంగీత చక్రవర్తి తానేనని నమ్మాడు. ఈలోగా ధీరసింహుడు తన దేశం నుంచి కొందరు సంగీత విద్వాంసుల్ని రప్పించి వారిని విశాల దేశంలో నలుమూలలకి పంపాడు. దేశంలోని గొప్ప విద్వాంసుల్ని గుర్తించడమే వారి పని అని గ్రహించిన విశేషణుడు దేశం నలుమూలల తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాడు. అయినా ఫలితం లేకపోయింది. సంగీత చక్రవర్తిగా విశేషణుడికి బదులు శ్రీనారదుడు అనే నిజమైన విద్వాంసుడు ఎన్నుకోబడ్డాడు. శ్రీనారదుడు గతంలో ఒకసారి రాజధానిలోని సంగీతోత్సవాలకు వచ్చి అక్కడ పాటలకు కాక మాటలకు మాత్రమే విలువిస్తున్నారని తెలిసి వెనక్కు వెళ్ళిపోయాడు. తన దేశం వాడికి బదులు పొరుగు దేశం వారెవరైనా సంగీత చక్రవర్తిగా ఎన్నుకోబడితే ఎన్నికలో ధీరసింహుడు పక్షపాతం చూపించాడని విశేషణుడు సరిపెట్టుకుని ఉండేవాడు. ఆ మాటనే నలుగురిలో ప్రచారం చేసి ఉండేవాడు. ఇప్పుడు తన పదవి ఊడడానికి కారణం ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు. కాని పదవి ఊడిపోయినాక ఇక రాజకులువులో ఉండలేడు కదా. చేసేది లేక అతడు దిగులుగా నిరుత్సాహంగా తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. అప్పుడతడికి ఓ విశేషం తెలిసింది. పొరుగుదేశపు విద్వాంసులు తన గ్రామం చేరినప్పుడు సమీరుడు వారికి విశేషణుడి గురించి ఎంతో చెడ్డగా చెప్పాడట. విశేషణుడికి సంగీతం రాదని, దేశంలో సంగీతాన్ని సర్వనాశనం చేస్తున్నాడని, అతడి కారణంగా తాను సంగీత సాధన మానేశానని, తనలాగే ఎందరో సంగీతాభిమానులు దేశంలో ఇబ్బంది పడుతున్నారని సమీరుడు వారికి వివరించాడట. అతడి కారణంగానే విశేషణుడు సంగీత చక్రవర్తి కాలేకపోయాడని గ్రామంలో చెప్పుకుంటున్నారు. ఇది తెలియగానే విశేషణుడు సమీరుణ్ణి తనింటికి పిలిపించి, సమీరా, నీవు నాకు మహోపకారం చేశావు. ఇక మీదట నీ సంగీత సాధన నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను, కాదనకు అని చెప్పి అతడికి ఓ వరహాల మూట కూడా ఇచ్చాడు. దీనికి సమీరుడు ఎంతో ఆశ్చర్యపడి, నేను మీకు ఏ ఉపకారం చేశానో అర్థం కావడం లేదు అన్నాడు. రాజధానిలో ఉన్నంతకాలం ఎంతో అసంతృప్తితో బాధపడ్డాను. మనూళ్ళో మనవారి మధ్య జీవించడంలో ఉన్న ఆనందం, వారికి దూరం కావడంలోని బాధ రాజధానిలో ఉన్నప్పుడే నాకు అర్థమైంది. నాకే గనుక సంగీత చక్రవర్తి పదవి వచ్చి ఉంటే నేను మీ అందరికీ శాశ్వతంగా దూరం కావలసి వచ్చేది. నీ మాటలు నన్ను ఆ పదవికి దూరం చేశాయి. అదే నువ్వు నాకు చేసిన ఉపకారం అని వివరించాడు విశేషణుడు. గ్రామమంటే విశేషణుడికి ఉన్న అభిమానానికి, గ్రామస్తుల పట్ల అతడికి ఉన్న సదభిప్రాయానికి ఊరంతా సంతోషించారు. విశేషణుడు సమీరుణ్ణి సత్కరించటం ఒక గొప్ప విశేషంగానూ, అతడి సహృదయతకు ఉదాహరణగాను గ్రామంలో ప్రచారమైంది. అయితే విశేషణుడి భార్యకు మాత్రం ఇది నచ్చలేదు. సంగీత చక్రవర్తి కావాలనుకున్న ఆశ లేకపోతే మీ గురించి అంతగా ప్రచారం ఎందుకు చేసుకున్నారు? వద్దంటే మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టారు గనక అనవసరంగా సమీరుడి వంటి ధూర్తుడి చేత మాటలు పడి అందుకు బదులుగా వాణ్ణి మాటలతోనే కాక డబ్బిచ్చి కూడా సత్కరించారు అని భర్తని విసుక్కున్నది. అప్పుడు విశేషణుడు భార్యతో, ఓసి వెర్రిదానా, అసలు సంగతి నీకు అర్థం కాలేదు. పాతరాజు ప్రచారానికి ప్రాముఖ్యమిచ్చాడు కాబట్టి నేను సంగీతరాజునయ్యాను. ఆయనే రాజుగా కొనసాగి ఉంటే నేను నా ప్రచారంతో సంగీత చక్రవర్తిని కూడా అయ్యేవాణ్ణి. ఇప్పుడొచ్చిన కొత్త రాజుకు మాటలు కాదు, పాండిత్య ప్రతిభ కావాలి. అది నాకు లేదు. ప్రతిభ లేని కారణంగా నాకు ఆ పదవి రాలేదని తెలిస్తే గ్రామస్తుల్లో బొత్తిగా నాకు గౌరవం ఉండదు. సమీరుడే కనుక నాకు వ్యతిరేకంగా మాట్లాడకపోయి ఉంటే సంగీత చక్రవర్తిని ఎందుకు కాలేకపోయానో చెప్పుకునేందుకు
నాకు సరైన కారణం ఉండేది కాదు. ఆ విధంగా గ్రామస్తుల మధ్య నా పరువు నిలబెట్టినందుకే సమీరుడికి నేను 1000 వరహాలిచ్చాను అని అసలు రహస్యం వివరించాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, ప్రతిభ లేకుండా అదృష్టం వల్ల పైకి వచ్చిన వారికి ఏదో ఒక రోజున పతనం తప్పదు. అప్పుడు వారు తమ పతనానికి కారణాలు వెతుక్కోవాలి. నాకు అలాంటి దశ రాకుండా నా మహారాణి పదవికి తగ్గ అర్హతలు సంపాదించడానికి కృషి చేయాలి అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. మరి ఆ కథని మనం మన తదుపరి వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.